మాదిగలపై రాజకీయ వివక్షత కొనసాగుతుందని మేడ్చల్ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఆనంద్ మాదిగ అన్నారు. 23 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానం షెడ్యూల్ కులాల వర్గీకరణయే ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలపై రాజకీయ వివక్ష కొనసాగుతుందని వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతారని మాదిగ జాతిని నమ్మించి గద్దెనెక్కేంత వరకు మాదిగల సహకారం పొందిన చంద్రబాబు నాయుడు నాయకులు నేడు మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ మొదటి నుండి వ్యతిరేకిస్తూ 2014 ఎన్నికల్లో ఓటమికై ఊరువాడ తిరిగిన ఒక మాల మహానాడు నేతకు ఎస్పీ కార్పొరేషన్ పదవిని ఎస్సీ వర్గీకరణ చేసిన వారి నాలుకను కోస్తామని బహిరంగ ప్రకటన చేసిన, మరి గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయదని చెప్పిన మాల మహానేతలకు ఎస్పీ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టిన, టీడీపీ కోసం త్యాగాలు చేసిన మాదిగ జాతిని మాత్రం కరివే పక్కంటే హీనంగా విసిరివేశారు. దళితులు అభివృద్ధిలో అతి కీలకంగా ఉండే 3 పదవులను మాలకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు నేడు వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ ఒక రకంగా మాదిగలకు పదవులను వర్గీకరణ దూరం చేస్తూ మరో రకంగా మాదిగల పట్ల అణచివేత ధోరణి ప్రదర్శనం అన్యాయమని ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు ఎన్వై అశోక్ మాదిగ అన్నారు. మేడ్చల్ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వన్గురు ఆనంద్ మాదిగ మాట్లాడుతూ 23 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానం షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనను చెక్కుచెదరని విశ్వాసంతో ఆశయం పట్ల అంకిత భావనతో మాదిగ బిడ్డలు చేసిన సంకల్ప దీక్ష వర్గీకరణ ఉద్యమమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పరశురాం, జహంగీర్, మేడ్చల్ గౌరవ అధ్యక్షులు ఎర్రల యాదగిరి, మాదిగలు పలువురు పాల్గొన్నారు. పని పంట పొలాలను పట్ట చేసుకొని సేద్యం చేయా సెంతు భూమి లేకుంట దోసుకొని మోసగించినారు తరతరాల ముత్తాతల నుండి తండ్రుల నుండి తనయుల దాకా కుక్క కింద బుక్కేసినట్లుగా కాళ్ళ కింద చెప్పుకోలే నలిపిరి. ఏదైతే చంద్రబాబు నాయుడు నిజంగా ఎన్నాళ్ళ నుంచో నువ్వు చెప్తున్నావు, నువ్వే చేసినావు చంద్రబాబు నాయుడు ఏబిసిడి, ఏబిసిడిని కొట్టుకుపోయినాక మళ్ళీ పార్లమెంట్ ద్వారానే సాధించుకోవాలని చెప్పినారు. మరి అందుకు నిరంతరం కృష్ణమాది గారు ఇన్ని ఉద్యమాలు చేస్తూ ఏబిసిడి సాధనే నా లక్ష్యం అని చెప్పి మరి చెప్తున్న క్రమంలో నువ్వు తెలంగాణకు విడిపోతున్న క్రమం, తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం విడిపోతున్నప్పుడు నేను తెలంగాణలో తిరగాలంటే నాకు ఎంఆర్పిఎస్ఏ నాకు అండగా నిలబడ్డది, ఎంఆర్పిఎస్ఏ నన్ను ముందుకు నడిపించింది. మరి అదేవిధంగా వృద్ధుల వితంతుల సభకు నువ్వు పాదయాత్ర చేసుకొని వస్తే ఉప్పల్లో నీకు స్వాగతం పలికింది ఎంఆర్పిఎస్. ఆ సభలోనే నువ్వు చెప్పినావు, అయ్యా ఖచ్చితంగా ఈ జాతికి నేను న్యాయం చేస్తా, ఏబిసిడి సాధించి పెడతా అని చెప్పి, నేను పెద్ద మాదిగానని చెప్పి, నేను ఈ కులంలో పుట్టినందుకు బాధపడుతున్నానని చెప్పి మాట అమర్చి మాట ఇచ్చి ఈనాడు మాలలను కొంతమంది నీ సంఖ్యలో చేర్చుకొని ఆంధ్రలో మాదిగానే లేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు నిజంగా ఈ నీతి మాలిన మాటలు నీకు తగదు. ఏదైతే మన గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిని చిత్తూరు జిల్లాలో నువ్వు సభకు పోతుండగా అడ్డుకొని 100 మంది పోలీసులతో అరెస్ట్ చేయించడం జరిగింది. దీనికి నిదర్శనం ఏంటంటే కృష్ణమాది గారు 7 జూలై కురుక్షేత్ర మహాసభ సక్సెస్ అయితే నేను ఇక్కడ ఏం మాట్లాడాలి, 2కు ఇద్దరికి నేను మాటిచ్చిన ఆనాడే తెలంగాణ విడిపోతున్నప్పుడు 2 కాళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకున్నావు కాబట్టి ఈనాడు సిగ్గుశరం లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినావు. ఇప్పటికైనా ఒక్కసారి మాదిగ జాతి ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాటకు కట్టుబడి ఉంటుంది, తల నరుక్కొనైనా మాట కట్టుబడి ఉంటుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే 7 జూలై కురుక్షేత్ర మహాసభ జరగబోతా ఉందో ఆ సభను విజయవంతం చేయడానికి నువ్వు నిలబడి మాకు వర్గీకరణకు చట్టబద్ధ కల్పించడానికి మద్దతు ఉండాలని చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఆంధ్రాలో మందకృష్ణ మాదిగ గారిని మరి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ బలగాలతోని పోలీసు యంత్రాంగంతో అక్రమంగా అరెస్టు చేయించిన దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల ముందు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది.
అదే క్రమంలో నిన్న గాక మొన్న ఈ మూడు రోజుల కార్యక్రమంలో మండల దిగ్బంధాలు చేయటం రాత్రోకోలు మరి ఎన్నపాలు పీయటం జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పద్ధతిని వ్యవహరించకుండా మరి రాజుల కాలం నాటి కాలాన్ని ఈ రోజున తలపిస్తూ నిరంకుశ పాలనని సాగిస్తూ మాదిగల సహకారం తీసుకొని మాదిగల సహకారంతో అధికారాన్ని చలాయించి అదే మాదిగలను ఈ రోజున ఛేదరించి ఆంధ్ర రాష్ట్రంపై ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రలో మాదిగల ఓట్లు పొంది తెలంగాణలో మాదిగల చేత మరి సహకారం పొంది పాదయాత్ర చేసి ఇక్కడ డప్పు కొట్టి చెప్పు కొట్టి దండోరా జెండా పట్టి మాదిగలకు న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం, అవసరమైతే ఢిల్లీలో దీనికోసం పోరాటం చేస్తానని ప్రగల్భాలు పలికిన ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ నీతి మాలిన చర్యలకు పాల్పడి అక్రమంగా అమానుషంగా మరి ఈ రోజున మందకృష్ణ మాదిగ గారిని ఒక సామాజిక పరివర్తకులు ఆయన ఈ సమాజానికి ఆనాడు మా జాతి ఆదిజాంబవుని వంశమైన మా జాతి డప్పు కుట్టి చెప్పు కుట్టి సమాజానికి సేవ చేసిన సందర్భంగా ఈ రోజున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వృద్ధుల వితంతులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500, గుండె జబ్బుల విషయంలో ఆరోగ్యశ్రీ కార్డు, అకలికాకలి యాత్ర చేసి మరి తెలంగాణలో 2 కేజీల బియ్యం పెంపకానికి కారకులైన, ఆంధ్రాలో కిలో బియ్యం పెంపకానికి కారకులైన మరి ఉద్యమకారుణ్ణి అరెస్టు చేయించడం అనేది ఆయన పిరికితనానికి ఆయన చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ ఈ సంఘటన నిలుస్తుంది. కపటదారు చంద్రబాబు నాయుడు, నువ్వు అనుకుంటున్నావు ఈ బడుకు బలహీన వర్గాల ప్రజల ఈ కింది వర్గాల జాతి అయిన మాదిగ జాతి నన్ను నేను చేసిద్ది అనుకుంటున్నావు. ఇవాళ సమాజం మాదిగ జాతికి అండగా ఉన్నది, ఢిల్లీలో నిరూపించడం, మొన్న జరిగిన ప్రజా ధర్మయుద్ధంలో నిరూపించడం, రేపు జరగబోయే అమరావతి 7వ తారీఖున జూలై 7వ తారీఖున నిరూపిస్తాం బిడ్డ. జాగ్రత్త, నువ్వు అనుకుంటున్నావు ఈ మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజల చేత ఈ మాదిగలు సమాజం మద్దతుతో కూడగట్టుకొని నీకు రాజకీయ జీవితం లేకుండా సమాధి కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతిలో జరిగే ఆ లక్షలాది మంది మీటింగ్తో నీ బలం ఎంతో నీ బలగం ఎంతో మాదిగల సత్తా ఏందో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిరూపించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.